ఫస్ట్ వచ్చేసి ప్రాసెసర్ అన్నమాట. ఈ మొబైల్లో మనకి డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 5G ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ అన్నమాట. అంటే ఈ ప్రాసెసర్ మీకు 5G అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక 5G బ్యాండ్స్ చూసుకున్నట్లయితే ఈ సామ్సంగ్ M13 మొబైల్లో మనకి 11 5G బ్యాండ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు మంచి 5G మొబైల్ కొనాలనుకుంటున్నారు, అండర్ 15,000 రూపీస్ ప్రైస్ కేటగిరీ అయితే సామ్సంగ్ మొబైల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇవే కాకుండా ఈ మొబైల్ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. నెంబర్ 2 వచ్చేసి ఫీజిబిలిటీ అనమాట. ఫీజిబిలిటీ అంటే ఏంటంటే మనకి మంచి కస్టమైజేషన్ అయితే ఉంది ఈ మొబైల్స్లో. ఇప్పుడు ఈ మొబైల్ మీరు ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి 4G వేరియంట్. మీరు ఒకవేళ 5G వద్దనుకున్నట్లయితే 4G కూడా చూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చి 5G వేరియంట్. ఈ ఒక్కొక్క మొబైల్ అంటే 4G లోను 5G లోను రెండింటిలోనూ మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి 4GB ర్యామ్తో వస్తుంది, ఇంకోటి 6GB ర్యామ్తో అయితే వస్తుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మారుతుంది అనమాట. 4GB ర్యామ్తో వచ్చే మొబైల్ మనకి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. అదే 6GB ర్యామ్తో వచ్చేది మనకి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఇంకా కలర్స్ చూసినట్లయితే మనకి దీంట్లో 6 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్లీ మనకి 4 వేరియంట్స్ అయితే వస్తాయి ఈ మొబైల్స్లో, 4G అండ్ 5G రెండు కలుపుకున్నట్లయితే. ఇకపోతే కలర్స్ చూస్తారా, ఒక్కొక్క వేరియంట్లో మనకి 6 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. నేనైతే మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నాను, ఇలాంటి థింగ్సే నాకు కూడా కావాలి మొబైల్స్లో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. కొంతమంది మేము 5G వద్దు 4G కావాలనుకుంటుంటారు. ఇట్లా డిఫరెంట్ కేటగిరీ పీపుల్స్ అయితే ఉంటారనమాట. వాళ్ళకి బెటర్ అవైలబిలిటీలో మొబైల్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ ఉండడం చాలా మంచి విషయం అయితే చెప్తాను. సో మిగిలిన బ్రాండ్స్ కూడా ఈ విధంగా అయితే తెస్తే ఇంకా ఫ్యూచర్లో మంచిగా అయితే ఉంటుంది. ఎటువంటి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. అండ్ మొబైల్ కంపెనీస్ కూడా మనల్ని ఫోర్స్ చేసి ఇదే మోడల్ కొనాలని చెప్పి అయితే అంటారు. కొన్ని మొబైల్స్ ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకున్నారనుకోండి, మీకు ప్రైస్ చూసుకున్నట్లయితే లైక్ 128GB 256GB జస్ట్ ఒక 5,000-6,000 డిఫరెన్స్ అలా అయితే ఉంటాయి కొన్ని మోడల్స్ అనమాట. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, జస్ట్ 5,000 కదా, ఎక్స్ట్రా యాడ్ చేసేసి మనం ఇంకో మొబైల్ తీసుకుందాం, అంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకున్నాం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ గజిబిజి లేకుండా మీకు పిన్ టు పిన్, అంటే మీకు ఏ మోడల్ కావాలి, ఎంత స్టోరేజ్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి అని తెలుసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా అదే మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. ప్రైస్లో కూడా స్మాల్ డిఫరెన్స్ అయితే ఉంటాయి, బట్ 1 రూపీ సేవ్ అయినా సేవ్ అయినట్లే కదా, అది నా పాయింట్ అనమాట. ఇక 3వ విషయం వచ్చేసి మనకి దీంట్లో బ్యాటరీ లైఫ్ అనమాట. ఈ ప్రాసెసర్ మనకి ఎక్కువ బ్యాటరీ హంగ్రీ అయితే కాదు, మంచిగా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇకపోతే ఈ మొబైల్లో మనకి బ్యాటరీ చూసినట్లయితే 5000mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. మీరు నార్మల్ యూసేజ్ లైక్ ఎప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటారు, వాట్సాప్ కానీ ఇంకా యూట్యూబ్ వీడియోస్, మూవీస్, సాంగ్స్ వినడం ఇలా చేస్తున్నారంటే మీకు మోర్ దెన్ 1 డే అయితే పక్క అయితే వస్తుంది ఈ మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ అనేది. ఇక మీరు హెవీగా యూస్ చేస్తే మీరు ఈవినింగ్ లేదా నైట్కి ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. బ్యాటరీలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ మొబైల్స్లో, మీకు ఫుల్ ప్యాక్డ్ బ్యాటరీ అయితే వస్తుంది. ఇక 4వ విషయానికి వస్తే దీంట్లో మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్. సామ్సంగ్ అనేది ఒకప్పుడు ఎలా ఉన్నిందంటే అప్డేట్స్ అనేది కరెక్ట్గా ఇచ్చేది కాదు, ఇక దాని యూఐ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా కొంచెం బాగుండేది అయితే కాదనమాట. ఒకప్పుడు నేను సామ్సంగ్ వాడాను, తర్వాత 1 యూఐ అయితే ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. 1 యూఐ 1 నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు చాలా ట్రాన్సిషన్ అయితే జరిగింది, చాలా మంచి ఫీచర్స్ యాడ్ చేశారు, చాలా మంచి కస్టమైజేషన్స్ ఎనేబుల్ అయితే చేశారు. ఈ సామ్సంగ్ M13 మొబైల్లో మనకి 2 ఇయర్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి, అలాగే 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 1 యూఐ 4 అయితే వస్తుంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అన్ని కంప్లీట్ అయినా, 2 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా మీకు ఎక్స్ట్రా ఇంకా 2 ఇయర్స్ వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక ఫైనల్గా నెంబర్ 5 చూసినట్లయితే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ మొబైల్లో ఉండేటివి. ఫస్ట్ వచ్చేసి మనకి ర్యామ్ ప్లస్ ఫీచర్ అనమాట. ఈ ర్యామ్ ప్లస్ ఫీచర్ ఏంటంటే మనకి ఇప్పుడు మొబైల్లో మనకి 4GB ర్యామ్ ఉంటుంది. మనం ఎక్కువ బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ పెట్టినప్పుడు ఆ 4GB కన్జ్యూమ్ అయిపోతే మొబైల్ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ రన్ అయ్యే యాప్స్ని ఒక్కొక్కటి కిల్ చేస్తూ వస్తుంది అనమాట, ఇంకో యాప్ మనం ఓపెన్ చేసినప్పుడు. సో అందుకు మనం మళ్ళీ సేమ్ ఫస్ట్ యాప్ ఓపెన్ చేస్తే అది మళ్ళీ రీలోడ్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీ మొబైల్లో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ అయితే ఉండాలి. ఈ మొబైల్స్ మనకి 4GB అలాగే 6GB ర్యామ్ అయితే వస్తున్నాయి. ఈ ర్యామ్ ప్లస్ ఫీచర్ ఏంటంటే మీ మొబైల్ ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్ ని ర్యామ్ గా అయితే కన్వర్ట్ చేస్తుంది. టెక్నికల్ గా మాట్లాడాలంటే వర్చువల్ ర్యామ్ అంటారు దీన్ని, వర్చువల్ ర్యామ్ అయితే కన్వర్ట్ చేస్తుంది. ఈ ర్యామ్ అనేది మనకి అప్ టు 8GB వరకు అయితే మీరు వర్చువల్ ర్యామ్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే వర్చువల్ ర్యామ్ అంటే ఏంటి, సామ్సంగ్ మొబైల్స్ లో ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఎక్కడ ఉంటుందని చెప్పని కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేనైతే వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ సామ్సంగ్ M13 మొబైల్ మనకి నాక్స్ సెక్యూరిటీతో అయితే వస్తుంది అనమాట. ఈ సెక్యూరిటీ ఏంటి భయ్యా అంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్లో సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది, ఆ సెక్యూరిటీకి ఇంకొక యాడెడ్ లేయర్ అనమాట ఈ సామ్సంగ్ నాక్స్ సెక్యూరిటీ. ప్రీవియస్ మోడల్స్లో మనకి సామ్సంగ్లో ఓన్లీ మిడ్ రేంజ్ మొబైల్స్ అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్స్, ఆ మొబైల్స్లో అయితే ఈ నాక్స్ సెక్యూరిటీ అయితే ఉండేది. బిలో మిడ్ రేంజ్ అంటే
10,000, 20,000, 15,000 ప్రైస్ రేంజ్లో అయితే మనకి మాక్సిమం ఉండేటివి అయితే కాదు. ఇప్పుడు ప్రజెంట్ శాంసంగ్ ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్కి అయితే నాక్ సెక్యూరిటీ అయితే ఇస్తుంది అనమాట. అది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇది ఉండడం వల్ల ఏంటి యూజ్ అయితే మనకి ఎక్కువ వైరస్ అటాక్ అవ్వకుండా ఉంటాయి, అలాగే మాల్వేర్స్ అటాక్ అవ్వకుండా అయితే చూసుకుంటుంది అనమాట. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంది. ఇక ఫోటో అండ్ వీడియో క్వాలిటీ అంటే మనకి కొంచెం డీసెంట్గా అయితే వస్తే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మనం డైలీ టు డైలీ టాస్క్ లైక్ మీరు PDF స్కాన్ చేసుకోవాలన్నా ఇట్లాంటివి అయితే బేసిక్ టాస్క్ అయితే చేయొచ్చు, కానీ మీరు ఒక ఫోటో తీసి దాన్ని ఒక 10%, 20% జూమ్ చేసి మళ్ళీ క్వాలిటీ రావాలంటే మాత్రం ఈ మొబైల్స్లో అయితే దొరకదు. ఎందుకంటే మనం ప్రైస్ కూడా చెక్ చేసుకోవాలి, ఇది 11,000, 12,000 ప్రైస్కి అయితే వస్తుంది కాబట్టి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్లో మనకి 90Hz స్క్రీన్ రీఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ నాకు తెలిసి ఈ ప్రైస్ రేంజ్లో ఎటువంటి మొబైల్స్ అయితే స్క్రీన్ రీఫ్రెష్ రేట్ 90Hz అయితే లేదనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నాకు తెలిసినంత వరకు అయితే ఏ మొబైల్ అయితే లేదు ప్రజెంట్ ఈ వీడియో పోస్ట్ చేస్తున్న టైంలో. ఇక ఫైనల్గా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. ఈ ఫింగర్ ప్రింట్ కూడా వీళ్ళు స్కిప్ చేయకుండా అయితే ఇచ్చారు సైడ్ కాబట్టి ఇంకా మీకు సెక్యూర్గా అయితే ఉంటుంది ఇన్ డిస్ప్లే కంటే. ఇవి ఈ మొబైల్ ఉన్న గుడ్ థింగ్స్. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మొబైల్ ఉన్న బ్యాడ్ థింగ్స్. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే అనమాట. ఈ మొబైల్లో మనకి ఎల్సీడి ప్యానల్ అయితే వస్తుంది. ఎల్సీడి ప్యానల్ వస్తే ఏంటి భయ ప్రాబ్లం అంటావా, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎల్సీడి ప్యానల్ అయినా, కానీ మనకి ఈ డిస్ప్లే ఓన్లీ HD+ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా పిక్సెల్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది HD+ డిస్ప్లే అంతే, Full HD+ డిస్ప్లే అయితే కాదు. వీళ్ళు Full HD+ డిస్ప్లే ఇచ్చింటే చాలా బాగుండేది, మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేది మొబైల్లో. డీసెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు, బట్ హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి శాంసంగ్ మొబైల్స్లో. మామూలుగా అందరూ చెప్తుంటారు, నేను కూడా చెప్తుంటాను శాంసంగ్ మొబైల్స్ అంటే డిస్ప్లే అంటేనే శాంసంగ్ మొబైల్స్ అని చెప్పని, బట్ ఈ మొబైల్లో ఆ పాయింట్ అయితే కుదరదు అనమాట, అది క్యాన్సిల్ చేసేసేయండి. ఇక సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఒకవేళ ఎక్కువ గేమ్స్ ఆడాలనుకుంటున్నారు ఈ మొబైల్స్లో అంటే మాత్రం బెటర్ ఈ మొబైల్ని స్కిప్ చేయండి. ఇది మనకి ఎంట్రీ లెవెల్ మొబైల్ అనమాట, బేసిక్ స్టఫ్ కోసం లైక్ కాల్స్ కానీ చెప్పాను కదా ఆల్రెడీ, యూట్యూబ్ వీడియోస్, మూవీస్, ఇట్లా దీని పరంగా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలనుకున్నట్లయితే ఆడొచ్చు, కానీ మీరు ఎక్కువ ల్యాగ్ అయితే నోటీస్ చేస్తారు, అలాగే హీటింగ్ ఇష్యూస్ కూడా నోటీస్ చేస్తారు ఈ మొబైల్లో. సో ఓవరాల్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ మొబైల్ అనేది మనకి ఎవరైతే కొత్తగా మొబైల్ యూస్ చేస్తున్నారో లైక్ మీరు మీ పేరెంట్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అందరూ కీప్యాడ్ నుంచి డైరెక్ట్గా ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే షిఫ్ట్ అవుతుంటారు, వాళ్ళకి మొబైల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఇంట్లో పేరెంట్స్కి మొబైల్ కావాలి జస్ట్ వాళ్ళు బేసిక్ స్టఫ్ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ఇలా మాట్లాడుతుంటారంటే మాత్రం ఈ మొబైల్ చాలా బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. అలాగే ఈ మొబైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. అండ్ ఒకవేళ మీరు ఈ మొబైల్ కొంటున్నట్లయితే లింక్ నుండి క్లిక్ చేసి కొనడానికి ట్రై చేయండి, సో దట్ నాకు కొంచెం కమిషన్ అయితే వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా లైవ్ రివ్యూ వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఒక చిన్న హెల్ప్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు లింక్ క్లిక్ చేసుకుంటున్నందుకు. ఈ మొబైల్ అనే కాదు, జస్ట్ లింక్ క్లిక్ చేసి ఏది కొన్నా అమెజాన్ నుంచి నాకు కమిషన్ అయితే కొంచెం యాడ్ అయితే అవుతుంది. ఇవి నా ప్రీవియస్ వీడియోస్ మొబైల్ రిలేటెడ్ అనమాట, అలాగే గ్యాడ్జెట్ రిలేటెడ్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ నచ్చినట్లయితే డెఫినెట్లీ క్లిక్ చేసి వాచ్ చేయండి.